these are two lines. Angle between the two lines is 60 degree. The line which bisects the angle, ante the line which divide the angle in two parts is called angle bisector. Din angle bisector ante. ఈ రెండు లైన్లు గాని తెలిస్తే యాంగులర్ బైసెక్టర్ ఫార్ములా ఏ ఎక్స్ వన్ ప్లస్ బివై వన్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అదే టూ లైన్స్ కానీ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో దెన్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ వన్ ఎక్స్ వన్ సారీ ఏ టూ ఎక్స్ వన్ ఈ లైన్ ఏ టూ కానీ ఎక్స్ అయితే b2y plus c2 equal to 0 a2 x1 b2 y1 plus c2 by root of a2 square plus b2 square. This is the formula to find the angle bisector. Okay, sir, pair of straight line lo intermediate first year lo ostayi aithe din anta time teeskoni cheyalante kashtam mari chudam dinike edo short way undadu. This is x axis, this is the y axis. Okay na? Where is the first point? It is on negative x axis, minus 1 comma 0. It is in first quadrant. This is the origin. This is in third quadrant, first quadrant. Correct na? Din parent amma p, din parent amma q. దీని పేరేంటమ్మా ఆర్. దిస్ ఈస్ ద ట్రయాంగిల్. వి వాంట్ ద యాంగిల్ బైసెక్టర్ కదా, ఇది కదా మనకు కావాలి. ఈ యాంగిల్ ని పిక్యూఆర్ కి బైసెక్ట్ చేసే యాంగిల్ కావాలి. వి వాంట్ ద అంటే ఈ లైన్ మీద మనకు ఒక పాయింట్ కూడా తెలుసు కదా, ఈ లైన్ మీద 0 0 పాయింట్ తెలుసు. ఇంకేం కావాలి, పాయింట్ స్లోప్ తెలిస్తే చాలు కదా. దీని స్లోప్ పెట్టామనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏదో స్ట్రైట్ లైన్ కాబట్టి 180 డిగ్రీ, ఇది మైనస్ చేసేస్తే దీని యాంగిల్ కూడా వచ్చేస్తుంది కదా. దీని స్లోప్ అంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ 3√3 మైనస్ 0 బై వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ అయితే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ √3 టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3 అంటే థీటా ఈక్వల్ టు 60 డిగ్రీ అంటే ఇది 60 డిగ్రీ యాంగిల్ అవుతుంది. ఇంకెంత ఉంటుంది ఇది 120 డిగ్రీ. ఈ లైన్ చేసే యాంగిల్ ఎంత, ఎమ్ ఈజ్ ఈక్వల్ 120 డిగ్రీ. అదే పాయింట్ ఏంటి, 0 కామా 0. పాయింట్ స్లోప్ తెలిస్తే ఏంటమ్మ, సారీ ఎమ్ ఈజ్ ఈక్వల్ థీటా ఈజ్ ఈక్వల్ 120 డిగ్రీ అయితే ఎమ్ ఈజ్ ఈక్వల్ మనకి ఏంటమ్మా, టాన్ 120 డిగ్రీ కదా. ఎమ్ ఈజ్ ఈక్వల్ టాన్ 120 డిగ్రీ అంటే 90 ప్లస్ 30 కదా, 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వార్టర్ మా టాన్ -1/√3 తెలుసా, కరెక్టేనా, 90 ప్లస్ 30 అది కూడా 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వార్టర్ మైనస్ ఎంత అవుతుంది, cot 30. cot 30 అంటే ఎంత, √3 అనా, -1/√3 చెప్పండి. టాన్ √3 అంటే 1/√3 cot 30. టాన్ 30 అంటే 1/√3 cot 30 అంటే √3. ఎం తెలుసు, పాయింట్ స్లోప్ తెలుసు. ఏంటి ఫార్ములా, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై వన్. ఎక్స్ మైనస్ 0 ఇంటూ -√3 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 0. -√3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై 0 ప్లస్ √3 ఎక్స్ అదే √3 ఎక్స్ ప్లస్ వై. ఓకే వచ్చింది, మళ్ళా చూడండి. ఫస్ట్ ఏం చేశాను అమ్మ, ఇక్కడ ఇందులో రఫ్గా చెక్ చేశాము, ఈ లైన్ స్లోప్ కట్టాము. ఈ లైన్ స్లోప్ ఎంతమ్మా, ఈ లైన్ స్లోప్ కట్టాము. ఎమ్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, వై టూ మైనస్ వై వన్ బై స్లోప్ ఎంతమ్మా. స్లోప్ ఫార్ములా ఏంటి, స్లోప్ ఫార్ములా ఏంటి, వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కదా. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 3√3 మైనస్ 0 బై 3 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. స్లోప్ అదేనా,
tan theta is slope m is equal to minus a by v formula one y2 minus y1 by then y2 minus y1 by x2 minus x1 one then m is equal to tan theta one tan theta is equal to root 3 and theta is equal to then n degree 60 degree I think the 60 degree is the e line is the angle at the x axis to 120 degree and theta is equal to 180 degree లో నుంచి 60 డిగ్రీని మైనస్ చేస్తే తీటా ఈక్వల్ టు 120 డిగ్రీ యాంగిల్ మేడ్ బై ది పర్పెండిక్యులర్ బైసెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్ ఇస్ 120 డిగ్రీ దేర్ఫోర్ ఇట్స్ స్లోప్ ఇస్ ఈక్వల్ టు m ఇస్ ఈక్వల్ టు tan 120 డిగ్రీ tan 90 ప్లస్ 30 డిగ్రీ 90 ప్లస్ 30 డిగ్రీ అంటే ఏ క్వాడ్రంట్ టు సెకండ్ క్వాడ్రంట్ టు tan నెగటివ్ tan ఏమవుతుంది cot గా మారిపోతుంది cot 30 డిగ్రీ cot 30 డిగ్రీ అంటే tan 30 డిగ్రీ 1 by root 3 cot 30 డిగ్రీ root 3 minus root 3 పాయింట్ తెలుసు ఇట్ ఇస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ 0 కామా 0 పాయింట్ 2 స్లోప్ తెలుస్తే పర్మనెంట్ x minus x1 into m is equal to y minus y1 x minus 0 into minus root 3 is equal to y minus 0 minus root 3x is equal to y 0 root 3x plus y equal to therefore root 3x plus y equal to 0 that's it diagram formed by write in take it next if y equal to mx say it in parallel ga y is equal to mx plus 1 Area of parallelogram formed by the lines y equal to mx comma y equal to mx plus 1 y equal to nx y equal to nx plus 1 is right way y is equal to nx plus 1 shortcut method kuda undi ad minus bc by an undi anta avasaram ledhu dani inkosa cheptu area of the quadrant anku kuda cheptu ఈ రెండు సాల్వ్ చేస్తే 0 0 ఓకేనా ఈ రెండు సాల్వ్ చేస్తే ఈ రెండు సాల్వ్ చేయొచ్చు కదా y mx రాస్తే mx mx plus 1 x కామన్ తీస్తే m - n 1 x 1 m - n and apply which is x equal to 1 by m minus n if you value the value is m by m minus n you want to apply that we need to make this and solve this and malav sir e line e line solve this point of sir chapand yalag rendu equal mx is equal to nx plus 1 then x equal to m minus n equal to 1 x equal to 1 by m minus n y equal to in the middle of the m by the point 1 by m minus n m by m minus n okay na then అయితే ఇక్కడ దీని చెప్పి ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నాం ది హైట్ కట్టచ్చు కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దీని అవతల బట్టికి వెళ్తే జీరో జీరో ప్లస్ వన్ బై రూట్ ఆఫ్ ఎక్స్ పక్కన ఎంత ఉంది ఎం స్క్వైర్ వై పక్కన మైనస్ వన్ కాబట్టి వన్ స్క్వైర్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాను ఈ లైన్ 1 బై రూట్ ఆఫ్ ఎం స్క్వైర్ ప్లస్ 1 బేస్ కడదామా ఏది డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ 0 0 కాబట్టి రూట్ ఆఫ్ 1 బై ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వైర్ ఇది మైనస్ ఇది ఎం బై ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వైర్ that is equal chenakalala cheptuna 1 plus n square by m minus n whole square ee triangle area ent untado ee triangle area kuda ante kada area
parallelogram equal to 2 into area of triangle. Very good. Baa cheptunna cheppamma. A, B, D. Aithe 2 into half into base idi kada. AB into height edi h kada. 2 2 get cancel. AB and h is kada. Root of 1 plus m square by m minus n whole into 1 by root of 1 plus m square get cancel 1 by it is bigger than the period modulus of m minus n. Area is always positive modulus. Is right answer. Malav sorry. మీకు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేసుకుని ఇది హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. అలాగే దీనికి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాను ఈ లైన్కి. ఈ లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అదేనా? ఆ తర్వాత ఈ లెంత్ కట్టాను. సింపుల్గా వచ్చేస్తాను ఒకే ఒక స్టెప్లో. మీకు ఇంకా నాలెడ్జ్ ఉంటే ఇంత చేయనక్కర్లా. మీరు ఏంటి ప్రతిదీ చేసుకుంటూ కూర్చున్నాం. కానీ ఏంటి ఎంఎక్స్ వై మైనస్ ఎంఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో. షార్ట్కట్ మెథడ్ వై ఇజ్ ఈక్వల్ టు చెప్పారు వై మైనస్ ఎంఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు డిపే ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై प्लस सी वन इक्वल जीरो ए टू एक्स प्लस डी टू वाई सॉरी ए वन एक्स डी वन वाई प्लस सी टू इक्वल जीरो ए टू एक्स प्लस डी टू वाई प्लस सी टू इज इक्वल टू जीरो इधर डी टू वन अदेन अपनी साफ प्लस बी वन वाई प्लस सी वन इक्वल टू जीरो ए वन एक्स प्लस बी वन वाई प्लस डी वन इज इक्वल टू जीरो अदेन ए टू एक्स प्लस बी टू वाई प्लस डी टू इक्वल टू जीरो ए टू एक्स डी वन बी टू वाई प्लस डी टू इक्वल टू जीरो इला उंटे सी वन माइनस डी वन అదేన సి వన్ మైనస్ డి వన్ ఇంటూ సి టూ మైనస్ డి టూ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ వన్ బి టూ మైనస్ రివర్స్ రాసే బి వన్ ఏ టూ బి వన్ ఏ టూ సేమ్ అదే అదే కొద్ది ఫార్ములా దీనికి ఉపయోగిస్తే వచ్చేస్తాను. ఇందా చేసి చూపెట్టాను. నెక్స్ట్ ఇంకొక నంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఆఫ్ ఎం. ఎం ఎన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి? ఫర్ విచ్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లోని ఎక్స్ కోఆర్డినేట్ ఇంటీజర్ అవ్వాలంట. ఇంటీజర్ అంటే వన్ కానీ టూ కానీ మైనస్ వన్ కానీ మైనస్ టూ కానీ అవ్వాలని అవ్వాలనుకుంటే ఎంకి ఎన్ని వాల్యూలు ఉంటాయి? ఎంకి ఎన్ని వాల్యూలు అయితే ఎం యొక్క ఎన్ని వాల్యూ ఎంకి ఎన్ని వాల్యూలు ఉంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఇంటీజర్ అవుతుంది. ముందు సాల్వ్ చేద్దాం. వై ఈక్వల్ ఏ రాద్దాం? డైరెక్ట్గా రాసేద్దాం. త్రీ ఎక్స్ ప్లస్ మనకి ఎక్స్ కోఆర్డినేటే కదా కావాలి. ఫోర్ ఇంటూ ఎంఎక్స్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో. అయితే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎంఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ కామన్ తీస్తే త్రీ ప్లస్ ఫోర్ ఎం ప్లస్ థర్టీ ఇస్ ఈక్వల్ టు జీరో. అయితే ఎక్స్ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది? మళ్ళీ ఒకసారి చూడండి లైన్ చూడండి. ఈక్వల్ టు నైన్ నాకు ఎంత అవుతుంది? ఫైవ్ అవుతుంది. అంతేనా? త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. అయితే ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? ఫైవ్ బై త్రీ ప్లస్ ఫోర్ ఎం. నేను ఇక్కడ ప్లస్ నైన్ రాసానా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇంటీజర్ రావాలంటే ఎక్స్ వాల్యూ జీరో పెట్టండి. సరే
m बदल 0 बैठेंगे 5 by 3 पनीकरा ऐ m वैल्यू 1 बैठेंगे 5 by 7 पनीकरा m वैल्यू इनका माइनस 1 बैठेंगे माइनस 5 వస్తుంది కదా పనికి వస్తుంది ఒకటి m వాల్యూ అవుతుందా మైనస్ 2 మైనస్ 2 పెట్టండి 5 బై 3 మైనస్ 8 మైనస్ వస్తుంది కదా 8 ఏ కదా 5 అరే నేను చెప్పే కదా వస్తుంది కదా ఇంటిజర్ వాల్యూ వస్తుంది కదా అయితే 2 పెట్టండి చాలు ఇంకే వాల్యూ పెట్టినా రాదు కదా ఫాలో అవుతున్నారా ఫాలో అవ్వలేదు కాబట్టి ఎన్ని వాల్యూలు వచ్చాయి 2 కాబట్టి 2 ఆన్సర్ 2 ఆన్సర్స్ వస్తాయి m వాల్యూ అదే ఎక్స్ కోఆర్డినేట్ ఇంటీజర్ అవ్వాలంటే m కి 2 ఆన్సర్లు ఉన్నాయి మైనస్ 1 ఒకటి మైనస్ 2 ఒకటి అదే అర్థం ఓకే x2 కామా x3 అండ్ y1 కామా y2 కామా y3 ఆర్ ఇన్ gp ఇవి gp లో ఉన్నాయంట అవి కూడా gp లో ఉన్నాయంట ఇది కామన్ ఇది సేమ్ కామన్ రేషియో ఇది కామన్ రేషియో సేమ్ అంట అయితే ఈ పాయింట్స్ సేమ్ అవుతాయని అడిగాడు ఏమన్నాడు x2 బై x1 gp అన్నాడు కాబట్టి x3 బై x2 ఇస్ ఈక్వల్ టు r అలాగే y2 బై y1 y3 బై y2 కామన్ రేషియో మనం టెన్త్ క్లాస్లో నేర్చుకున్నాం కదా ఫాలోయరా ఫాలో అవలేరు అయితే ఇక్కడ చూడండి ఎక్స్ టూ ఈక్వల్ ఏ రాసుకోవచ్చు ఆర్ ఎక్స్ వన్ రాయొచ్చా ఎక్స్ త్రీ ఈక్వల్ ఏ రాయొచ్చు ఆర్ ఎక్స్ టూ రాయొచ్చా మళ్ళీ ఎక్స్ టూ అంటే ఏ రాయొచ్చు ఆర్ ఎక్స్ వన్ ఆర్ స్క్వేర్ ఎక్స్ వన్ రాయొచ్చు సిమిలర్లీ వై టూ ఈక్వల్ ఏ రాయొచ్చు ఆర్ వై వన్ y3 ఈక్వల్ టు r స్క్వేర్ y1 ఈ పాయింట్స్ ఏవి అని అడిగాడు ముందు ఏరియా కడదాం x1 x2 x3 y1 y2 y3 ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కడుతున్నాను అదేనా x1 అంటే అలా ఉంచేద్దాం x2 అంటే ఏ రాద్దాం r x1 r స్క్వేర్ x1 y1 r y1 r స్క్వేర్ చెప్పు y1 x1 y1 కామన్ ఇన్ ఫస్ట్ కాలమ్ x1 ఇస్ కామన్ సెకండ్ కాలమ్ లో y1 కామన్ ఏ మిగిలింది 1 r r స్క్వేర్ 1 r r స్క్వేర్ 1 1 టు కాలమ్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్ వన్ ఈక్వల్ వన్ వాల్యూ ఎంత ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ ఏంటి 0 అయితే దే ఆర్ కొలీనియర్ కొలీనియర్ అంటే ఏంటి ద పాయింట్స్ విచ్ లై ఆన్ ది సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ ద పాయింట్స్ విచ్ లై ఆన్ ద సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ కాబట్టి ఏంటి రాయాలి ఆన్సర్ ఏ ఆన్సర్ కరెక్ట్ కామన్ రేషియో ఈక్వల్ ఆర్ కదా కామన్ రేషియో ఈక్వల్ ఆర్ కదా ఎందుకంటే జీపీ అన్నాడు కదా అర్థం కాదు అయితే ఆ వాల్యూ దానిలో పెట్టారు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టాను ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇది ద మీడియన్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ ద వర్సెస్ PQR ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ 1 కామా 1 అండ్ పారలల్ టు PS అన్నమాట P ఎంత 2 కామా 2 ఇంత సేవ్ చేస్తారలే చాలా ఈజీ ప్రాబ్లమ్ 6 కామా మైనస్ 1 ఆర్ 7 కామా మైనస్ 2 It is the median. PS is the median. Here and the midpoint is the SHS median and the midpoint is the line which is passing through the vertex and the midpoint of the opposite side. I end out on the 13 by 2. 2 by minus 1. X, y, y1 plus y2 and the 1 is the one. I can think slope and out on the m is equal to y2 minus y1 2 minus 1 by 2 minus 13 by 2 1 by 4 minus
minus 9 by 2 and minus 2 by 9. Congerator. y2 minus y1 by x2 minus x1 a. Congerator. 4 minus 13. అయితే దీని స్లోప్ తెలుస్తుందంటే దీనికి ప్యారల్ గా ఉండే లైన్ ఏంటి? అదే కదా స్లోప్ ఉంటుంది. మళ్ళీ దాని ఒక పాయింట్ ఇచ్చాడు కదా, ప్యారల్ లైన్. పాయింట్ ఏంటి? 1, -1. m is equal to -2/9. ఈ మీడియం కి ప్యారల్ గా ఉండే లైన్ గా మనకు కావాలన్నాడు. అండ్ ప్యారల్ టు PS, ఈ పాయింట్ గుండా పాస్. ప్యారల్ అన్నాడంటే దీని స్లోప్ ఒకటే. అయితే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ తెలుసు కదా మీకు, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎం అంటే -2/9 ఇస్ ఈక్వల్ టు y-y1 అంటే +1. -2x+2 ఈజ్ ఈక్వల్ టు 9y+9. -2x -9y -7 ఈక్వల్ టు 0. 2x+9y+7 ఈక్వల్ టు 0. అలా చూడండి, -3x -9y టోటల్కి వస్తే -7. ఏ ఆప్షన్ బై PQRS ఆర్ అలాంగ్ ద లైన్స్ x+3y=4, 6x-2y=7, దెన్ PQRS మస్ట్ బి, పారలగ్రామ్ మస్ట్ బి రెక్టాంగిల్ స్క్వేర్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ రాంబస్. ఈ రెండు డయాగ్రమ్స్ అన్న చూడగానే ఆన్సర్ చెప్పచ్చు కానీ చెప్పగలరా? x+3y=4, దాని 2తో డివైడ్ చేయి, 3x-y=7y. రెండు ఎలా ఉన్నాయి? రెండువే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. డయాగ్రమ్స్ అంటే మీ పారలగ్రామ్ డయాగ్రమ్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే రాంబస్ ఏ కదా. ఇన్ ఏ రాంబస్ ద డయాగ్రమ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? రాంబస్. ఎందుకంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్. ఏం చూసుకున్నా ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 డివైడ్ చేస్తున్నా. నేను చెప్పాను దీనికి పర్పెండిక్యులర్ లైన్ కావాలంటే ax+by+c=0. పర్పెండిక్యులర్ లైన్ ఏంటి? bx-ay+k=0. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసుకోవాలి, చెప్పానా? అదే రెండు ఇంటర్చేంజ్ చేయమని సైన్ చేంజ్ అయింది. అదే ఇద్దరు పొజిషన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇంటర్చేంజింగ్, ఇంటర్చేంజ్ అండ్ సైన్ ఈజ్ చేంజ్ దెన్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ లైన్. అయితే రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి. దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి? రాంబస్. రాంబస్.